సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే అప్పుడే గ్రామాల్లో రాజకీయ ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లాలోని దాచేపల్లి మండలం తంగిడి గ్రామంలో గల ఎస్సీ కాలనీలో తెలుగుదేశం పార్టీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడడంతో 10 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఉంటుందండి, కడుగుతుంది. ఈలోపు వాళ్ళు దబాదబా వచ్చి రోకలు మంటతో తీసుకొని ఆమెను కొట్టారు. ఆమెను కొట్టబోయే ప్రయత్నంలో మా తాతయ్య అడ్డొచ్చాడు. ఆయన కూడా కత్తితో నరగగానే ఆయనకి ఎక్కడ తగిలింది. ఈలోపు ఇంకా మా అన్నయ్య వీళ్ళందరూ వస్తుంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి బాగా దెబ్బలు తగిలాయి. ఆమె వెంటనే పోలీసులు వచ్చారు, వాళ్ళు పరారైపోయారు.